శ్రీ గురుభ్యో నమః హరిహి ఓం. ఎందరో మహానుభావులు అందరికీ నా నమస్కారాలు. వాస్తు వాస్తవం, జ్యోతిష్యం నిజం అనేటువంటి నినాదంతో మనం ముందుకు వెళ్తున్నాం ఆ క్రమంలో ఈరోజు మనం తెలుసుకునేటువంటి విషయం ఏమిటంటే, అన్నదమ్ముల మధ్య గొడవలు సమస్యలు రావటానికి, విభేదాలు జరగటానికి వాస్తు దోషమే కారణం అని మీకు తెలుసా? సహజంగా అన్నదమ్ములలో ఒకరు మంచిగా ఆలోచించవచ్చు, ఒకళ్ళు చెడుగా ఆలోచించవచ్చు, లేదా ఒకళ్ళు కష్టపడవచ్చు, ఒకళ్ళు వృధాగా కాలయాపన చేస్తూ తిరగవచ్చు. మరలా వివాహాలు జరిగిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత, భార్యలు వచ్చిన తర్వాత ఆలోచన విధానంలో ఆర్థిక పరిస్థితులు పతనం అవ్వటం వలన, కొన్ని కొన్ని స్వార్థాలోచనలు రావటం వలన అన్నదమ్ములు ఒకరి మంచి ఒకళ్ళు కోరుకోకుండా ఒకరి చెడు ఒకళ్ళు కోరుకుంటుంటారు. అవన్నీ కూడా సహజంగా సంభవించేటువంటి సమస్యలు. అలా కాకుండా వాస్తు దోషం ఉండి అన్నదమ్ములు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు, అన్నదమ్ముల మధ్య ఏ విధంగా విభేదాలు వస్తున్నాయి, వాస్తు శాస్త్రం ప్రకారం వాస్తు దోషం ఉన్నప్పుడు అనేటువంటి విషయాన్ని ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. గతంలో కూడా రెండు పోర్షన్ల ఇల్లు, రెండు పోర్షన్ల గృహ నిర్మాణం ఏ విధంగా అన్నదమ్ములు చేసుకోవడం వలన వచ్చేటువంటి పరిణామాలు ఏమిటని గతంలో ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో కనుక మీరు చూడకపోతే చూడండి. ఈ వీడియోలో తండ్రి నుండి స్వార్థితంగా పితార్జితంగా వచ్చినటువంటి ఆస్తి స్థలములో స్థలాన్ని పంపకాలు చేసుకుని అన్నదమ్ముల గృహ నిర్మాణం చేసుకున్నప్పుడు వాస్తు శాస్త్రం ప్రకారం గృహ నిర్మాణం చేసుకుని ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు. వాస్తు శాస్త్రం ప్రకారం దోషములతో కూడినటువంటి గృహ నిర్మాణం కనుక మీరు చేసుకున్నట్లయితే అన్నగాని తమ్ముడు గాని ఇబ్బందులు రాక తప్పదు, మీరు ఇబ్బందులకు గురి కాక తప్పదు. సహజంగా కొన్ని చోట్ల ఎలా ఉంటుందంటే, ఇద్దరు బ్రదర్స్, ఇద్దరు అన్నదమ్ములలో ఒకళ్ళు అభివృద్ధి చెందుతారు, ఒకళ్ళు పతనం అవుతారు. ఆర్థికంగా కానీ, కుటుంబ పరంగా కానీ, లేదా అనారోగ్యానికి సంబంధించి కానీ, ఆరోగ్యానికి సంబంధించి కానీ, లేదు దేనికి సంబంధించి అయినా సరే, అన్న కానీ తమ్ముడు కానీ ఎవరో ఒకరు మాత్రమే అభివృద్ధి చెందుతారు, రెండవ వారు నష్టపోతూ ఉంటారు. కొన్నిసార్లు ఇద్దరు కూడా దెబ్బతినడానికి, ఇద్దరు కూడా పతనం అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అది ఏ విధంగా అనేది ఈ వీడియోలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ మ్యాప్ను కనుక మనం గమనిస్తే మీకు అర్థమవుతుంది. ఏ విధంగా అనగా, తూర్పు పడమర, ఉత్తరం దక్షిణం, ఈశాన్యం నైరుతి, ఆగ్నేయం వాయువ్యం. ఇది అన్నకు సంబంధించినటువంటి ఇల్లు, ఇది తమ్ముడికి సంబంధించినటువంటి ఇల్లు, బ్రదర్స్. అంటే ఇలా ఎందుకు చెప్తున్నానంటే, అన్న ఎప్పుడూ కూడా పై దిక్కులోనే ఉండాలి. అంటే స్వార్థితంగా పిత్తార్జితంగా వచ్చినటువంటి స్థలములో గనక మీరు గృహ నిర్మాణం చేయదలుచుకున్నప్పుడు అన్న కానీ తమ్ముడు కానీ ఉచ్చరించ స్థానాలను ఖచ్చితంగా మీరు పాటించాలి. అంటే అన్న ఎప్పుడూ కూడా పడమర భాగంలో కానీ, దక్షిణ భాగంలో కానీ ఉండాలి. తమ్ముడు ఎప్పుడూ కూడా తూర్పు భాగంలో కానీ, ఉత్తర భాగంలో కానీ ఉండాలి. సో ఒకవేళ ఈ విధంగా కాకుండా మీరు తమ్ముడు పడమర పై దిక్కున, అన్న దిగువ దిక్కున తూర్పు భాగంలో కనుక ఉంటే అన్నకి ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే అన్న ఉండాల్సింది పై దిక్కు, తమ్ముడు ఉండాల్సింది కింద దిక్కు. కాబట్టి ఈ విధంగా ఎప్పుడూ కూడా ఉండకూడదు. మరలా అన్నకి కానీ తమ్ముడికి కానీ, తమ్ముడికి కానీ అన్నకి కానీ మధ్యలో గనక ప్రహరీ లేనప్పుడు, లేదా చుట్టూ గనక ప్రహరీ లేనప్పుడు ఏమవుతుందంటే, అన్నకి తమ్ముడి ఇల్లు బరువు అవుతుంది. మరలా ఇక్కడ స్థలం ఏదైతే ఉందో, అన్న తూర్పు స్థలము తమ్ముడి తూర్పు స్థలం కన్నా కూడా పెరిగింది అనుకోండి, ఇక్కడ లాజిక్ ఉంది, గమనించాలి.
అన్నకి గనక అన్నకి తమ్ముడి మధ్యలో గనక ప్రహరీ లేకపోతే అన్నకి తమ్ముడి ఇల్లు బరువు అవుతుంది, ప్రహరీ లేదు కాబట్టి. మళ్ళా అన్నకి తూర్పున ఖాళీ స్థలం వదులుకున్నప్పుడు తమ్ముడికి ఉన్నటువంటి తూర్పు ఖాళీ స్థలం కన్నా కూడా పడమర గనక ఖాళీ స్థలం పెరిగినప్పుడు పడమర పెంపు అవుతుంది. ఎవరికి? తమ్ముడికి. అప్పుడు ఇద్దరికీ ఎఫెక్ట్ అవుతుంది, అన్నకి ఎఫెక్ట్ అవుతుంది, తమ్ముడికి ఎఫెక్ట్ అవుతుంది. అందుకని ప్రహరీ నిర్మాణం ఖచ్చితంగా అన్నదమ్ములు చేసుకోవాలి. మరలా అన్నకన్నా తమ్ముడి యొక్క ఇల్లు ఫౌండేషన్లో కానీ, ఇంటి నిర్మాణంలో హైట్కి సంబంధించి కానీ, అన్నకన్నా తమ్ముడి యొక్క ఫౌండేషన్ ఇంటి నిర్మాణం అనే హైట్ ఉంటే అన్న పతనం అవుతాడు, ఆర్థికంగా ఎదగలేడు, ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా ముందుకు వెళ్ళలేడు, ఆ విషయం తెలియక బాధపడుతూ ఉంటాడు. ఇది వాస్తు శాస్త్రం ప్రకారం వాస్తు దోషం ఉండటం వలన అన్న బాగుపడటం లేదు అనేటువంటి సంగతి ఈయనకి తెలియదు. ఎందుకంటే వాస్తు దోషాన్ని చూపిస్తే కనిపించేది కాదు, చెబితే అర్థమయ్యేది కాదు. తూర్పు ఫౌండేషన్, తూర్పున ఉన్నటువంటి తమ్ముడి ఇల్లు ఫౌండేషన్ కానీ, ఇల్లు నిర్మాణం హైట్గా ఉన్నప్పుడు అన్న ఎందుకు పతనం అవుతాడంటే, ప్రహరీ లేనప్పుడు ఈ ఇల్లు తూర్పు భాగం అవుతుంది కాబట్టి అన్నకి తూర్పు బరువు భోగభాగ్యాలకు ఇక్కట్లు. ఈశాన్యం బరువు అవుతుంది, తూర్పు మూత అవుతుంది, తూర్పు బరువు అవుతుంది, గుండెల మీద భారం అవుతుంది. కాబట్టి ప్రహరీ లేనప్పుడు తమ్ముడి ఇల్లు ఫౌండేషన్ కనుక ఎత్తుంటే అన్న ఎదగలేడు. ఇది తథ్యం. మరలా సెప్టిక్ ట్యాంకులకు సంబంధించి, వాటర్ సంపులకు సంబంధించి, బాత్రూములకు సంబంధించి, బోరు గుంటలకు సంబంధించి, ఒకరికి ఉచ్చ స్థానం అయితే మరొకరికి నీచ స్థానం అవుతుంది. మరలా ఉదాహరణ మీకు చెప్పాలంటే, అన్నకి ఈశాన్య భాగంలో బోరు గుంట వేశాడు, అది తమ్ముడికి పశ్చిమ వాయువ్యం అవుతుంది. లేదు, అన్న తూర్పు ఆగ్నేయంలో సెప్టిక్ ట్యాంక్ తీశాడు, లేదా ఆగ్నేయం మూల సెప్టిక్ ట్యాంక్ తీశాడు, అప్పుడు అది తమ్ముడికి నైరుతి పడమర నైరుతిలో గుంట అవుతుంది. అంటే ఇలాంటి దోషాలు గనక మీకుంటే సహజ సిద్ధంగా మీకు వచ్చేటువంటి సమస్యలు కాకుండా వాస్తు దోషం వలన వచ్చేటువంటి సమస్యల్లో మీరు ఇరుక్కోక తప్పదు. నాకు తెలిసిన, నాకున్న అనుభవం ప్రకారం, మా నాన్నగారి ద్వారా మాకు సంక్రమించినటువంటి వాస్తు శాస్త్రానికి సంబంధించినటువంటి పరిపూర్ణ జ్ఞానాన్ని తెలియనటువంటి వారి కోసం వారు తెలుసుకుంటారని, ఎందుకంటే నిజంగా వాస్తు దోషం ఉండి ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు కొన్ని లక్షల కోట్ల మంది ఉన్నారు, అది అనుభవం అయితే తప్ప చూసే వాళ్ళకి కనపడదు. వాస్తు దోషమే గృహస్థునికి శాపం కాబట్టి నాకే తెలుసు అని నేను అనుకోను అని కూడా చెప్పను. నాకు తెలియకపోతే తెలుసుకోనైనా చెప్తాను, అంతేకాని పబ్లిసిటీ కోసం ఏదో చెయ్యాలి అనేటువంటి కాంక్ష కానీ, ఆలోచన విధానం కానీ నాకు లేదు. నాకు తెలిసినటువంటి వాస్తు పరిజ్ఞానాన్ని 10 మందికి తెలియనటువంటి వారికి తెలియజేయడం కోసం ఈ వీడియోలన్నింటినీ కూడా చేయటం జరుగుతుంది. కాబట్టి నన్ను కూడా మీ కుటుంబంలో సభ్యుడిగా భావించి నేను చెప్పేటువంటి సమాచారాన్ని మీ గృహంలో మీరు ఉపయోగించుకోవలసినదిగా, మీ గృహంలో వాస్తు శాస్త్రాన్ని పాటించవలసినదిగా, పాటించి మీరు బాగుపడవలసినదిగా నేను కోరుచున్నాను. అంతేకాని ఎటువంటి పరిస్థితుల్లో కూడా శాస్త్రాన్ని అవహేళన చెయ్యను, ఎటువంటి పరిస్థితుల్లో కూడా శాస్త్రాన్ని అవహేళన చెయ్యను. నిజం ఈ రోజు కాకపోతే రేపైనా బయటికి వస్తుంది, అబద్ధం చాలా స్పీడ్గా ముందుకు వస్తుంది. నేను చెప్పేది వాస్తవమైనప్పుడు, నిజమైనప్పుడు ఆ నిజమే, ఆ వాస్తవమే నన్ను ముందుకు తీసుకుని వెళ్తుంది. కాబట్టి అన్నదమ్ముల గృహ నిర్మాణాలకు సంబంధించి, పిత్రార్జితంగా వచ్చినటువంటి ఆస్తులకు సంబంధించి శాస్త్రాన్ని పాటించడం, వాస్తు శాస్త్రాన్ని పాటించడం అన్నదమ్ములకు సర్వదా శ్రేయస్కరం, సర్వదా శుభదాయకం. వాస్తు శాస్త్రం యథార్థం. ఈ శాస్త్రాన్ని మీరు పాటించి శుభ పరిణామాలను మీరు పొందవలసినదిగా మేము కోరుచున్నాము. సర్వేజన సుఖినోభవంతో నమస్కారం.